హలో వ్యూయర్స్, చాలామందికి పైథాన్ నేర్చుకోవాలని ఉంటుంది, కానీ ఏ ఎడిటర్ యూజ్ చేయాలి అన్న దాని మీద కన్ఫ్యూజన్ ఎప్పుడు ఉంటుంది. సో చాలామంది పైచామ్ యూజ్ చేస్తారు, అండ్ దెన్ మనకి పైథాన్ .org ఐడిఎల్ఈ యూజ్ చేస్తాము, అండ్ ఆల్సో కొంతమంది విజువల్ స్టూడియో కోడ్ కూడా యూజ్ చేస్తారు. బట్ మనకి చాలా ఈజీగా ఏ ఇన్స్టలేషన్ లేకుండా మనం ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే సరిపోయేలాగా ఒక ఎడిటర్ని మనం ఎలా యూజ్ చేయాలో చూడబోతున్నాం. సో ఈరోజు మీరు ఒక ఆన్లైన్ ఎడిటర్తో పైథాన్తో ఎలా కోడ్ చేయాలి అనేది నేను ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి, అండ్ రిప్లిట్ REPL .IT అండ్ టైప్ చేయాలి, రిపల్ ఐటి, అండ్ దెన్ సింపుల్గా RippleIt.com అనే లింక్ అనేది మీకు కనబడుతుంది. దీని మీద క్లిక్ చేస్తే దిస్ ఈజ్ అ హోమ్ పేజ్. హోమ్ పేజ్లో మీకు చాలా లింక్స్ కనబడుతున్నాయి, బట్ రైట్ హ్యాండ్ టాప్ కార్నర్ చూస్తే మీకు లాగిన్ అండ్ సైన్అప్ ఇవి రెండు కనిపిస్తున్నాయి. సైన్అప్ మీద క్లిక్ చేద్దాం. సైన్అప్ మీద క్లిక్ చేయగానే మీకు చాలా ఆప్షన్స్ కనబడుతున్నాయి. సో ఈజియెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆల్రెడీ మీకు గూగుల్ అకౌంట్ ఉంటుంది కాబట్టి కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి సైన్ఇన్ చేయొచ్చు. అదర్వైజ్ గిట్ హబ్ అకౌంట్ ఉందంటే గిట్ హబ్తో కూడా మీరు చేసుకోవచ్చు, అదర్వైజ్ ఫేస్బుక్ అకౌంట్. ఈ త్రీ ఆప్షన్స్ రెడీలీ అవైలబుల్. లేదు అంటే ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసి మీకు ఎగ్జిస్టింగ్ యూజర్ నేమ్ ఇచ్చేసి ఈమెయిల్ ఐడి ఇచ్చేసి అండ్ పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ అకౌంట్ చేసుకోండి. సో క్రియేట్ చేసిన తర్వాత, అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎలా కోడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి సైన్ ఇన్ చేసిన తర్వాత మీకు ఈ పర్టిక్యులర్ ఇంటర్ఫేస్ అనేది మీకు కనిపిస్తుంది. సో క్రియేట్ పైథాన్, పైథాన్ విత్ టర్టిల్ HTML, సి ఆల్ లాంగ్వేజెస్ చూస్తే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజెస్లో కూడా మీరు ఇక్కడ కోడ్ చేయవచ్చు. పైథాన్, నోడ్ JS, సి, సి ప్లస్ ప్లస్, రూబీ, HTML, CSS, JS, సో ఆల్ దాట్. ఓకే, బట్ మనం పైథాన్ మీద ఫోకస్డ్ ఉన్నాం కాబట్టి సింప్లీ క్రియేట్ ఆన్ క్రియేట్ రిపుల్ అని చెప్పి లెఫ్ట్ హ్యాండ్ టాప్ కార్నర్లో ఉంది చూడండి, దీని మీద క్లిక్ చేస్తే ఇట్ విల్ క్రియేట్ రిపుల్. ఇక్కడ మళ్ళీ ఆప్షన్స్ అడుగుతుంది ఏంటి అని చెప్పేసి. సో మనము పైథాన్ కాబట్టి పైథాన్ మీద క్లిక్ చేస్తాం, అండ్ దెన్ సో టైటిల్ వచ్చి ఆటోమేటికల్గా ఆటో జనరేట్ చేస్తుంది అది, అండ్ రిపుల్ ఈజ్ పబ్లిక్, అండ్ లెట్స్ నాట్ ఫ్రీ వర్షన్నే మనం యూజ్ చేద్దాం, అదర్వైజ్ అప్గ్రేడ్ చేసుకోవచ్చు అని ప్రస్తుతానికి మనం టచ్ చేయం. సో క్రియేట్ రిపుల్ అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే, వన్స్ అది క్లిక్ చేయగానే మీకు టూ సెక్షన్స్ కనపడుతున్నాయి, మెయిన్ .py, కన్సోల్. సో కన్సోల్ ఈజ్ మీకు అవుట్పుట్ అనేది ఈ కన్సోల్ విండోలో కనిపిస్తుంది. మెయిన్ .py ఎక్కడైతే వన్ ఈ కర్సర్ ఎక్కడైతే బ్లింక్ చేస్తుందో అది మీ కోడింగ్ ఎడిటర్.